వైరింగ్ అయితే స్టార్ట్ చేసాం ఇయాల వైరింగ్ లాగుతున్నాము ఇది వచ్చి ఒక సర్క్యూట్ మొత్తం అనేది ఈ ఏరియా మొత్తానికి వైరింగ్ ఇదంతా దీంట్లో మనం వచ్చేసి 4 స్క్వేర్ ఉంది ఇస్తున్నాము ఏసీకి అవి 2.5 ఇప్పుడు ఇస్తున్నాము లైటింగ్కి ఇది ఈ పార్ట్ మొత్తానికి అండి ఈ లైటింగ్ కూడా మనకి సీలింగ్లో వస్తాయి వాల్ కెమెరా మనకి ఇది వచ్చి ఆఫీస్ వర్క్స్ మనకి ఇది వైర్ చాలా టైట్గా వెళ్తుంది అనుకుంటా అది చూసుకోండి రా ఇంకా చూసుకో ఇదంతా ఇక ఇది వచ్చి కేఏ కేబుల్ అండి ఇది కేఈఏ చూస్తారు కదా ఈ కేబుల్ వాడుతుంది ఇక్కడ ఈ కేబుల్ చాలా బాగున్నాయి వైర్లు చాలా టైట్గా వెళ్తున్నట్టున్నాయి అసలు వెళ్ళట్లేదు ట్రై చేస్తున్నారు ఫస్ట్ వైరింగ్ చేయరా డాన్స్ చేసింది రాడు అరే ఇక్కడ రాకు ఫస్ట్ చూసుకో సార్ అది సింక్ ట్యాప్ అయింది సార్ వైరింగ్ చేస్తుంటే సింక్ ట్యాప్ అంటేనే సార్ మీరు సింక్ ట్యాప్ వెళ్ళిదామన్నా ఇప్పుడు తెలిసిందా ఇప్పుడు అది ఇప్పుడు రమ్మంటావా ఇప్పుడు రమ్మంటా ఇప్పుడు అండి ఇప్పుడు రమ్మంటావా ఆడా 1 ఇయర్ ఇగో 1 ఇయర్లో పెడితే ఇక్కడ ఈ మొత్తం ఏమని చెప్పు అది వర్క్ వచ్చాడు దానికి 6 మంత్స్ వడచే నెల అయితే అడుగు 3 ఇయర్స్ అవుతుంది 3 ఆ 4 ఇయర్సా 4 ఇయర్స్ అవుతుంది కానీ ఫస్ట్ అది అదే మెజర్మెంట్ తీసుకోకడ ఎంసీ పడదాకా మెజర్మెంట్ తీసుకుని కట్ చేసుకుంటా అది ఇది వచ్చి మనకి నెట్వర్కింగ్ అండి ఇది నెట్వర్కింగ్ వచ్చి మొత్తం మనం ఫోర్డింగ్ లాగా చేసుకున్నాము ఇక్కడ 2 క్యాబిన్స్ వస్తున్నాయి ఇది వచ్చి 4 కేబుల్ లాగా ఉన్నాం దీంట్లో క్యాచిక్స్ 2 దీంట్లో వచ్చి సగం బీమ్ ఉంది కదా ఈ సెంటర్కి 2 క్యాబిన్లు వస్తున్నాయి దీనికి 2 వైర్ దానికి వైర్ డివైడ్ చేయాలి దాన్ని అలాగే మనం మిగతా అన్ని మనం వాళ్ళకి ఇచ్చేసుకున్నాము మధ్య డిస్టర్బ్ చేయకుండా ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చేసాము మనం వాళ్ళకి ఇచ్చేసాము ఇక్కడ వచ్చి మనకి వర్క్ స్టేషన్స్ వస్తున్నాయి ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ కూడా వర్క్ స్టేషన్స్ వస్తున్నాయి మనకి ఇక్కడ సేమ్ ఇక్కడ కూడా వర్క్ స్టేషన్స్ వస్తున్నాయి మనకి ఈ వాల్ మొత్తానికి ఇక్కడ వచ్చి మనకి 6 వర్క్ స్టేషన్స్ వస్తున్నాయండి ఇక్కడ ఈ మొత్తం ఆఫీస్ పర్పస్ అండి మొత్తం అంతేదంతా నెట్వర్కింగ్ కంప్లీట్ అయిపోయింది ఓన్ ఇప్పుడు ఎలక్ట్రికల్ పెండింగ్ మనకి ఎలక్ట్రికల్ వైరింగ్ చేస్తే పని అయిపోతుంది మనకి ఇది వచ్చు కదా ఎంట్రన్స్లో ఇది వచ్చి కాన్ఫరెన్స్ రూమ్ ఇది అదా చుట్టు పెట్టేసుకో ఇది మొత్తం ఎంసీబీ వాళ్ళకి ఇది ఉందా అది చుట్టు పెట్టేసుకో నెట్వర్కింగ్ ర్యాక్ ఇక్కడ వస్తుంది మనకి ఇదంతా నేను పైప్ వేసి పెట్టుకున్నాను వెరణ పైప్స్ ఇవన్నీ ఇది వచ్చి క్యాచెస్ కేబుల్ ఫ్లోరింగ్ వేసుకొచ్చాం కేబుల్స్ అన్ని దీని పక్కన ర్యాక్ వస్తుంది మనకి ఇక్కడ స్విచ్ అని ఇక్కడ వచ్చేస్తాయి మనకి ఎంసీ బోర్డ్ వస్తుంది పక్కనే ఎప్పటికంటే ఫ్లోరింగ్ వేసుకుంటాం మనం అన్ని టోటల్గా యూనిట్స్ పైప్స్ అని ఫ్లోరింగ్ వేసుకొచ్చాము రెడ్ వేరు బాక్స్కి వెళ్ళాలి బ్లాక్ వచ్చి అక్కడ రావాలి మనకి బ్లాక్ జంక్షన్ బాక్స్కి రావాలి అంతే సరిపోతుంది పని చేయకుంటే అరే 2 కిందకి చెప్తా మన తాపి లాగేస్తుంది కానీ ఇప్పుడు మనం ఏసీ పెడతామని తెలియదు మనకి ఇప్పుడు నువ్వు కరెక్ట్గా చూస్తా మెజర్మెంట్ని కొంచెం మీద ఎక్కువ పెట్టాక అక్కడ నువ్వే వేస్తా వస్తుంది మనకి కట్ చేయకే అది కట్ చేసావు వాచే రే అక్కడి కొలుసుకుంటారా చెప్తా అక్కడి కొలుసుకుంటా చెడ్డా ఇక్కడికి అయిపోతుంది
अरे पैके बाप्रेगा पैके मत मत कल पैक मत एर मिनट अंत और लीटर आनीट्रा बान इक पटको इकड़ इक बाक्स पटको अंत इक पे इकोच इकड़को इकड़की इलाक आईपत कदा ओके अब पटको अट पट मनी पे अभी कटे अभी कटे कटे 2.5 अक्ं लूप दिंक बोर्ड वस्तु इकड़ इकड़ी मल्ल दिंक आई मत कटे इपू अभी कटे अभी कटे अक्ं मन भी दूसरा सरपत मन की वो मल्ल तग्चे मेनेज फस्ट इध पक् पेटेको अगर चुट पक् पेटेको इंक वैर चूसको बानस चूस वैर स्प्रिंग वेमो मोड़ बैठ वैर वेस्ट अभी का मोड़ बैठ स्प्रिंग चक्सरी एम कावाले कंप्लेन आगे लेदरा అవునా సరే ఫస్ట్ కట్ చేయొచ్చు అక్కడ వచ్చిందా ఇది అయిపోతది మన ఫస్ట్ ఇది బన్ అయిపోనే హా ఏసీ గ్రీన్ సరిపోతది టుపన్ వేస్తుంగా మనం फस्ट चुट्टी से फस्ट भी चुट्टी टेबल पैन पड़े मत फस्ट बानो चुट्टी पैन पड़े टीवी मतलब रेप चूस संगति भी